ఎస్సీసీ నిన్న మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నాకు అర్థం కాని అంశం ఏమిటంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక సంస్థ, ఒక వ్యక్తి, ఒక పెద్ద మనిషి మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుందా? ఏదో ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసేటప్పుడో, లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేటప్పుడో, లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వెలువరించిన తర్వాత మీడియా ముందుకు వస్తారు, మాట్లాడతారు. వెల్, అది కూడా క్లుప్తంగా ఎంతవరకు మాట్లాడాలో రాజ్యాంగ వ్యవస్థలు అంతవరకే మాట్లాడతాయి. గవర్నర్ గారు కానీ చీఫ్ జస్టిస్లు కానీ ఎవరు మీడియా సమావేశాలకి పెద్దగా వచ్చినటువంటి సందర్భాలు నేను చూడలా. కానీ మన ఎస్సీసీ గారు మాట్లాడితే మీడియాకు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు లాగా వచ్చి వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పదే 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 మీడియా సమావేశాలు నిర్వహించేటటువంటి కార్యక్రమం చేస్తూ ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, కాలు దువ్వటం, అసహనాన్ని ప్రదర్శించటం, యాక్షన్ తీసుకునేటువంటి కార్యక్రమాలు చేయటం, ఆయనకి రాజ్యాంగపరంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చాలా అధికారాలు వస్తాయి. అధికారాలు ప్రదర్శించవచ్చు. దేని మీద ప్రదర్శించాలి? కాగితం తీసుకుని, పెన్ను తీసుకుని దాని మీద ప్రదర్శించవచ్చు, తప్పలేదు. కానీ అవి మానేసి అవి చేస్తూనే మీడియా ద్వారా వచ్చి తన అధికారాన్ని ప్రదర్శించి ఎవరినో భయభ్రాంతులకు గురి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారే, ఇది రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి పెద్దలకు సరైంది కాదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంతకంటే కాదు. ఇవాళ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయడం లేదు, చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోనే పనిచేస్తున్నారు. ఎలక్షన్లు ఆపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో పనిచేస్తూ కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నటువంటి తెలుగుదేశానికి ప్రాణం పొయ్యాలనేటువంటి తాపత్రయం వారిలో కనిపిస్తున్న ఆయన నీ వల్ల కాదు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది. పంచాయతీ ఎన్నికల్లోనో లేకపోతే లోకల్ బాడీ ఎన్నికల్లోనో దాన్ని బతికించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారును ఎస్సీసీ కలిసి చేసినా కూడా ప్రయోజనం ఉండదనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇలా ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా ప్రవర్తించడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అదేమంటే సుప్రీంకోర్టు తనకు అనుకూలంగా మాట్లాడింది, తను సపోర్ట్ చేసింది. ఎస్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని గౌరవించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని తనకేదో అధికారాలు కొత్తగా వచ్చేసినట్టుగా ప్రవర్తించడం అనేది ఎస్సీసీకి రమేష్ కుమార్ గారికి సరైనటువంటి విధానం కాదనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఎవరైనా ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తిస్తే, లక్ష్మణరేఖ దాటితే ఖచ్చితంగా మూల్యం చెల్లించవలసిందే. ఎవరైనా కానీ లేని అధికారాల్ని చలాయించేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఏకగ్రీవ ఎన్నికలు నాకు అర్థం కాలేదు. వాట్ ఇస్ ద డిస్ప్యూట్? ఏకగ్రీవ ఎన్నికలు కొత్తగా జరుగుతున్నాయా? గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరగలేదా ఇంతకుముందు? జరుగుతుంటే ఇన్సెంటివ్స్ ఇవ్వలేదా ప్రభుత్వాలు? కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తుందా? దీని మీద ఏకగ్రీవ ఎన్నికలే జరగకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడ రాసి ఉందా చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడుందో చెప్పండి. ఏ ఆర్టికల్లో ఉందో? ఎలక్షన్ కమిషన్ ఏ రూల్స్లో ఉందో? ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదు, జరిగితే అది కుట్రలతో జరిగినట్ట. గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతాయండి. కొన్ని కొన్ని సందర్భాలు నేను చాలా సందర్భాల్లో చూశా. 2 సంవత్సరాలు ఒకరు, 2 సంవత్సరాలు ఒకరు పంచుకున్నటువంటి సందర్భాలు మేము చూశాం. ఏమిటిది నాకు అర్థం కాలేదు. కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునేటటువంటి విధానాన్ని ప్రోత్సహించవలసినటువంటి ప్రభుత్వాలు, ప్రోత్సహించవలసినటువంటి రాజకీయ పక్షాలు ప్రోత్సహించకోకుండా అది తప్పుబట్టేటటువంటి కార్యక్రమం ఇవాళ చేస్తున్నారే. దీని కారణం ఏంటని అడుగుతా ఉన్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.